తెలంగాణ ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని చిట్కుల గ్రామంలో ఉన్నాం. రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేసీఆర్ జన్మదిన వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. ఓ పక్కన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, మరో పక్కన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. దానికన్నా ముందు మనతో పాటు మాట్లాడేందుకు నీలం మధు అందుబాటులో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. మీ బాస్ బర్త్డే ఈరోజు, సో పెద్ద ఎత్తున చిట్కుల వేదికగా కేసీఆర్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఒక విషయాన్ని గమనించాలి, సరే జన్మదిన వేడుకలు అంటే అందరూ నిర్వహిస్తారు, కేకులు కట్ చేస్తారు, కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా తక్కువ మంది పెడతారు, అది చాలా ఉపయోగపడే కార్యక్రమం. ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, ముందుగా మా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆ కార్యక్రమం చేయాలనేది కూడా మా అభిమానులు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులందరం కూడా అన్న అందరూ చేస్తారు, కానీ మనం అందరం ఎందుకంటే గ్రామాలలో కూడా మనం చూస్తున్నాం, కొందరికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు బ్లడ్ దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మనం ఈ ముఖ్యమంత్రి సార్ బర్త్డే రోజు మనం బ్లడ్ క్యాంప్ ఇస్తే ఈ బ్లడ్ అనేది ఎవరికైతే బ్లడ్ దొరకని వాళ్ళకు ఉంటుందో వాళ్ళకు అందుబాటులో ఇస్తాం, వాళ్ళకి సేవ చేసినట్టుంది, ప్రాణానికి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుందని చెప్పి నా ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తెలియజేశారు. ఆ కార్యక్రమం కూడా ఎన్ఎంఆర్ యువసేన సభ్యులే కూడా మీరు చూస్తుండొచ్చు, బ్లడ్ కూడా అందరికీ ఇస్తున్నారని తెలిసింది. అంటే మీరు అన్నట్టు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టేవాళ్ళు కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, తలసేమియా పిల్లలకి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించకపోతే వాళ్ళు మరణించే పరిస్థితులు. ఇంకొక విషయాన్ని గమనించాలి, గర్భిణీ స్త్రీలకి బ్లడ్ అందక వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, కడుపులో ఉన్న బిడ్డలు కూడా చనిపోతున్న పరిస్థితి. సో ఎంతోమంది ప్రాణాలను రక్షించడానికి ఈ కార్యక్రమం పెట్టినట్టు అనుకోవచ్చు. ఈరోజు గ్రేట్ ఇనిషియేషన్ ఈరోజు. అవునన్న, చాలా గ్రేట్ అన్న. నేను కూడా ఈ ఆలోచన చేసిన నా ఎన్ఎంఆర్ యువసేన సభ్యులకే దక్కుతుంది, ఎందుకంటే వాళ్ళు ఇంత మంచి ఆలోచన చేసి అంతమంది వాళ్ళకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు, ఏ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది. కాబట్టి ఆ ఆలోచన వచ్చిన నా ఎన్ఎంఆర్ యువసేనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలామంది అభిమానులు మీకోసం తరలి వస్తున్నారు. పాపం దూరం నుంచి సొంతంగా డబ్బులు పెట్రోల్ పోసుకొని వాళ్ళు పరిగెత్తుకొని వస్తున్న పరిస్థితి. ఈ అభిమానాన్ని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే, పార్టీలు రాజకీయాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఏం చెప్తారు? అలా నా అభిమానులు అనుకుంటలేనన్న, కుటుంబ సభ్యులు అనుకుంటున్నాను, నా కుటుంబ సభ్యులు, నా భార్య బిడ్డలు ఎట్లనో వాళ్ళందరూ కూడా అట్లా అనుకుంటున్నా, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు అనుకునే నా కుటుంబ సభ్యులే అని వాళ్ళందరినీ తీసుకుంటున్న అభిమానులలాగా చూస్తలేను, నా కుటుంబంలో వాళ్ళు ఒకరిలాగా చూస్తున్నా. కాబట్టి ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో కూడా చూస్తుండొచ్చు, మారుమూర విలేజ్ పోయినా కూడా ఎన్ఎంఆర్ యువసేన అంటే తెలియని వ్యక్తులు ఉండరు, తెలియని గ్రామం కూడా ఉండదు. ఎన్ఎంఆర్ యువసేన ఏదైనా కష్టం వచ్చింది, బాధ వచ్చిందంటే ఎన్ఎంఆర్ యువసేన ఇంటికాడికి వెళ్ళి, గ్రామంలో చూస్తుండొచ్చు, మీరు గ్రామాలలో కూడా కనుక్కోవచ్చు, ఏదైనా సమస్య వచ్చి అక్కడ ఏదైనా చనిపోయిన వ్యక్తి ఉంటే, దాన సంస్కారాలకు ఇబ్బంది ఉంటే అరే నీలం మధు యువసేనకు తెలియజేస్తే వాళ్ళు నీలం మధు యువసేన వాళ్ళు మనకు సహాయం చేస్తారని చెప్పి చెప్తారు. అదేవిధంగా గ్రామాలలో ఆడపిల్ల పెళ్లి ఉందంటే అరే పెళ్లికి ఏదో రకంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి సార్ 16,000 కూడా ఇస్తున్నందుకు ఆయన కళ్యాణ లక్ష్మి ఇస్తుండు, అదేవిధంగా షాదీ ముబారక్ ఇస్తుండు. సార్ చేసే సేవలను మేము దృష్టిలో పెట్టుకొని మనం కూడా మనంతో ఏదైనా సాయం చేయాలి అని చెప్పి ఎన్ఎంఆర్ యువసేన సభ్యులం అందరం కూడా ఈరోజు ఎన్ఎంఆర్ యువసేన అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిలాగా మారింది పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో మీరు చూస్తుండొచ్చు. ఆ శక్తి కూడా నా కుటుంబ సభ్యులే అనుకొని అందరూ అనుకుంటున్నాను, నేను ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు అభిమానులు అనుకుంటారే, నేను ఒక కుటుంబంలో, ఆ కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఉన్నారని తెలియజేస్తున్నాను. శివోత్సవానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నారు, నిజంగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీలాంటి ప్రజాప్రతినిధుల మీద ఉంది. చాలామంది యువకులు ప్రస్తుత సాంప్రదాయాలను మర్చిపోతూ ఉన్నారు, శివరాత్రి రోజు ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు జాగారం చేయాలని కూడా చాలామందికి తెలియని పరిస్థితి. అవన్నీ రేపు మీ శివోత్సవం ద్వారా తెలియజేసే పరిస్థితులు ఉన్నాయి. సో ఎట్లా అనిపిస్తుంది, ఆ కార్యక్రమాలు ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి? చాలా సంతోషం ఉందన్న, ఎందుకంటే శివోత్సవం కార్యక్రమం కూడా బీజం పడింది హెచ్ఎంటీవీ వాళ్ళు, ఎందుకంటే హెచ్ఎంటీవీ వాళ్ళు గత 2 నెలల ముందు డిస్కషన్ చేశారు, అంటే మేము ఇక్కడ హైదరాబాద్లో హెచ్ఎంటీవీ సిద్దిపేటలో అయినా హైదరాబాద్లో పెట్టాలని కొన్ని శివోత్సవం కార్యక్రమం చేద్దాం అనుకుంటే, నేను హెచ్ఎంటీవీ మేనేజ్మెంట్ వాళ్ళు నాతో క్లోజ్గా ఉండటం వల్ల నేను మా అక్కడ మాట్లాడుతుంటే హైదరాబాద్లో పెడితే బదులు మా పటాన్చెరు ప్రాంతంలో పెడితే ఇది చాలా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మినీ ఇండియా, ఎందుకంటే రాష్ట్రాలు 29 రాష్ట్రాల ప్రజలు అందరూ ఉంటారు, అందరూ కూడా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా జ్యోతిర్లింగాలు అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి, ఆ జ్యోతిర్లింగాల
దర్శనం ఈ రాష్ట్రంలో ఇయాలే ఉపవాసం ఉంటారు చాలా మంది భక్తి అనేది చాలా ఉంటది మన ఇండియానే భక్తిలో మీరు చూస్తుండొచ్చు చాలా మంది ఉంటారు అలా భక్తిలో అన్ని మతాలు హిందువులైనా సరే క్రైస్తవులైనా సరే మైనారిటీ సరే అందరూ కూడా సోదరులు అందరం కలిసి కల్టుగా ఉండేది రాష్ట్రం ఏదైనా ఉంది ఆ రాష్ట్రంలో కూడా ఈ మా పాటించర్ కాన్సెన్స్ అనేది కుల మతాల భేదాల అతీతంగా ఈ పండుగలు జరుపుకుంటాం ఈ పండుగ కూడా శివరాత్రి ఉపవాసం ఉంటారు ఎందుకంటే తెలంగాణలో ఉపవాసం ఎక్కువ తెలుసు ఉపవాసం ఉంటారు ఉపవాసం పెట్టినాక ఆ ఉపవాసం ఇచ్చినాక జాగారాలు చేస్తారు ఆ జాగారాలు చేసే టైంలో మేము పడాన్చేర్ కాన్సెన్సీలో శివోత్సవం అని తీసుకున్నాం హెచ్ఎంటీవీ వాళ్ళు నీలమ్మధు యువసేన సభ్యులు ఆ కార్యక్రమం కూడా మధ్యాహ్నం 3 గంటలకు శివపార్వతులను శోభాయాత్ర లేక గుడికాడికి మల్లన గుడికాడికి తీసుకొస్తాం శోభాయాత్ర అయినాక 6 గంటలకు కూడా అభిషేకాలు అదేవిధంగా కళ్యాణము సినీ గాయకులతోటి సంగీతము ఇవన్నీ చేసుకుంట ఆ శివుడు పరమశివుడు ఎందుకంటే ఈ లోకంలో ఏదైనా చూడొచ్చు మీరు చీమైనా గుట్టదని చెప్పి అంటారు శివ ఆజ్ఞలేంది అట్లనే ఆ శివుని గురించి కూడా ప్రతి ఒక్కరు తెలవాలి ఎందుకంటే తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు కానీ ఆ భక్తి అనేది ప్రతి ఒక్కరు కూడా జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోరు కాబట్టి ఆ జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఒక్కొక్క జ్యోతిర్లింగంకు 20 నిమిషాలు అభిషేకం చేసినాక ఒక్కొక్క అవతారం కూడా చెప్తారు కాశీ పీఠాధిపతి వాళ్ళు వచ్చి కూడా ఇది ఎందుకు చేస్తున్నాం ఈ శివుని పూజ ఎందుకు చేస్తున్నాం ఈ రోజు ఎందుకు జరుపుతున్నాము ఇంతకుముందు ఎందుకు చేయలేరు అనేది కూడా అక్కడ ఉన్న మా కాశీ పీఠాధిపతి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్న చివరగా చాలా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు చాలా అడ్డంకులు కూడా నీలం మధుకి ఎదురవుతూ ఉన్నాయి అవన్నీ మీడియా మిత్రులుగా మాకు తెలుసు మీ సభ్యులకు తెలుసు అడ్డంకులు సృష్టించే వాళ్ళకు కూడా తెలుసు ఈ అడ్డంకులన్నీ దాటుకొని ఎట్లా వెళ్ళగలుగుతున్నారు అంత శక్తి నీలం మధుకి ఎట్లా వస్తుంది అనేది నా ప్రశ్న అడ్డంకులు అనేది అది మీరు గమనిస్తారని చెప్తారన్న మీడియా మిత్రులు అడ్డంకులు నాకేం అడ్డంకులు లేవనేది నాకు తెలుసు అడ్డంకులు పెట్టినా కూడా ఎందుకు నిర్వహిస్తారని చెప్తున్నా నేను గొప్పగా చూస్తానా ఎందుకంటే తల్లి కన్నా ఎక్కువ బాధ ఎవరు పడరు మనం గర్భంలో ఉన్నప్పుడు తల్లి పుట్టడానికి ఎంత ఇబ్బందులు పడి మనకు జన్మనిస్తుందో ఆ తల్లి పడ బాధల కన్నా ఇంకా ఇబ్బందులు అనుకోను నన్ను ఎన్ని మంది ఇబ్బందులు పెట్టినా ప్రజలందరూ గమనిస్తుంటారు ఆ టైం వస్తుంది కాలం నిర్ణయిస్తుంది కాలం వచ్చిన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది దాన్ని ఎలా చెప్పుకోవాలి అండ్ చివరిగా కొంతమంది అనుకుంటున్నమాట నీలం మధు వెనకాల ముదిరాజుల కోటరీ ఒకటి తయారైంది ముదిరాజులే ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు వాళ్ళే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారని వాస్తవమే అనుకోవచ్చా వాళ్ళు అనుకోవడం తప్పన్న మీరు వాళ్ళు అనుకోవడం ముఖ్యం కాదు మీరు మీడియా మిత్రులు చూస్తుండొచ్చు ముదిరాజులు కాదు కుల మత భేదాలు లేకుండా అన్ని మతాలు అన్ని కులాలు నయంబడున్నాయన్న ఒకటే మతం మాది ఒకటే మతం మానవతం అన్న మా సేవ గుణమే ఒకటే ఆ మానవతం తోటి మీరు చూస్తుండొచ్చు నయంబడున్న అందరిని కూడా కనుకోండి ఇక్కడ ముదిరాజులు ఉన్నారా కుల మతాలకు తేడాగా అందరు ఉన్నారా అనేది తెలుస్తుంది రేపు శివోత్సవం కార్యక్రమంలో కూడా మీరు చూడొచ్చు హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు మైనార్టీ సోదరులు కూడా ఎంతమంది ఉంటారో మీరు చూడండి మధు అంటే ఒక కులానికే కాదు అందరి వాడు అందరితోటి ఉండేవాడు ప్రతి ఒక్క మనిషికి విలువనిచ్చేవాడు అనేది తెలుసుకోండి ఇంకోటి కూడా మా ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు ఈ ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ఎన్ఎంఆర్ కూడా ఏర్పడడానికి కూడా ఒక్కటే ఒక ఉద్దేశం అన్న మానవత్వమే ఆ మానవత్వంతో చూస్తాం మా కుటుంబం అనేది కులాలు విలాలు అనేది చూడం ఒక మనిషి వచ్చేటి మా ముందు కనొచ్చిండి అనుకో ఆయన బాధ ఉందంటే మేము ఉన్నాం పోయే మేము చేస్తాం పోయే అని మా శాతనైన సాయం చేస్తాం కాబట్టి ఆ మానవత్వంతో చేస్తున్నాం కేసీఆర్ జన్మదిన వేడుకలు అయితే చిట్కులు వేదికగా కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి చాలామంది బ్లడ్ డొనేట్ చేసేందుకు వందలాదిగా నీలం మధు ముదిరాజ్కి సంబంధించిన టీం సభ్యులు వస్తూ ఉన్నారు కేవలం బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి జనరల్గా అందరూ ఇస్తూ ఉంటారు ఒక ఫ్రూట్ ఇచ్చి ఒక ఏదో ఒకటి పల్పి ఆరెంజ్ ఏదో ఒక డ్రింక్ ఇచ్చి పంపిస్తారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఎవరైతే ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంవత్సరం పాటు 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా నీలం మధు కల్పించడం జరిగింది సో ఇది ఒక గొప్ప విషయం అనుకోవచ్చు నేను ఎక్కడ చూడలేదు ఇట్లాంటిది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి నీలం మధు స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి